తెలంగాణ కేబినెట్ రోజు సమావేశం కానుంది కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది విద్య బోధన ధరణి సమస్యల పరిష్కారం నీటి పారుదల ప్రాజెక్టులతో పాటు ఇతర అంశాలు భేటీలో చర్చకు రానున్నాయి రాజకీయ అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం కానున్న రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఈ నెల ముప్పై వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం డిజిటల్ ఆన్లైన్ తరగతుల విషయమై క్యాబినెట్లో చర్చించనుంది వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధతను సమీక్షించనున్న మంత్రివర్గం వైద్య కళాశాలలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంతో పాటు స్టేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ఆమోదం తెలుపునుంది వైద్య కళాశాలలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంతో పాటు స్టేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు ఆమోదం తెలుపనుంది సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు మరింత అద్భుతమైన సేవలు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు పరిపాలన సంస్కరణలు తెలియజెప్పేందుకు నలుగురు ఐఏఎస్లతో అధ్యయన కమిటీని ఏర్పాటు ప్రకటించారు ఖాళీల భర్తీ కొత్త పోస్టుల అవసరం వివిధ శాఖల్లో ఒత్తిడి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగుల భాగస్వామ్యం సాంకేతికత వినియోగంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని సీఎం ఆదేశించారు రాష్ట్రంలో ఉద్యోగుల పనితీరు ప్రభుత్వ కార్యక్రమాల అమలు పరిశీలనకు కమిటీ పనిచేస్తుందని తెలిపారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కమిషనర్ శేషాద్రి ఆధ్వర్యంలో సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య కమిటీలో సభ్యులుగా సీఎం నియమించారు రాష్ట్రంలో పలు అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి సూచనలు ఇవ్వనుంది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు చేపట్టున్నట్లు తెలిపారు ఉద్యోగుల కేటాయింపు పరిపాలనా సంస్కరణలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై మూడు మంది ఉద్యోగులను జిల్లాల్లో సర్దుబాటు చేయగా నూట ఒక్క మంది మినహా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల నలభై రెండు మంది వారికి కేటాయించిన స్థానాల్లో చేరాలని అధికారులు వివరించారు రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి పిలుపునిచ్చారు వ్యాక్సినేషన్ డ్రైవ్ కు ఏడాది పూర్తి కావడంతో ప్రజలు వైద్య ఆరోగ్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు రాష్ట్రంలో ఐదు కోట్ల డోసులకు పైగా టీకాలు ఇచ్చినట్లు పేర్కొన్న మంత్రి అనేక ఆటంకాలు దాటి ప్రజల్లో స్ఫూర్తి వైద్య ఆరోగ్య సిబ్బంది అంకితపంతో ఈ దశకు చేరుకున్నామని తెలిపారు కోవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రయాణాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని హరీష్ రావు కోరారు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు మరోసారి విచారణ జరుపుంది ఈ నెల పన్నెండు వరకు ఉన్న కరోనా పరిస్థితులపై డిహెచ్ శ్రీనివాసరావు ఉన్నత న్యాయస్థానానికి ఇప్పటికే నివేదిక సమర్పించారు కోవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామని డిహెచ్ పేర్కొన్నారు ఈ నెల పన్నెండు నాటికి పాజిటివిటీ రేటు అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో ఆరు పాయింట్ తొమ్మిది ఐదు జీహెచ్ఎంసీలో ఐదు పాయింట్ ఆరు ఐదు శాతానికి చేరిందన్నారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పాజిటివిటీ రేటు పది శాతానికి చేరితే రాత్రి కర్ఫ్యూ కార్యాలయాల్లో సిబ్బంది ప్రజా రవాణా వ్యవస్థ తగ్గింపు వంటి ఆంక్షలు విధించాల్సి ఉంటుందని అయితే ఈ నెల పన్నెండు నాటికి ఒక్క జిల్లాలోనూ అలాంటి పరిస్థితి తలెత్తలేదని డిహెచ్ తెలిపారు ముందు జాగ్రత్తగా సభలు సమావేశాలు ఇతర జన సమూహాలపై ఈ నెల ఇరవై వరకు నిషేధం విధించినట్లు డిహెచ్ శ్రీనివాసరావు నివేదికలో తెలిపారు కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్ ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాపై కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నిన్న ఈ పోస్టల్ స్టాంపును విడుదల చేశారు దేశంలో కరోనా టీకా పంపిణీ ఓ యజ్ఞంలా జరగడాన్ని చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోయిందన్నారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలలు కన్నా స్వావలంబన భారత్ సాధనలో కోవాక్సిన్ టీకా తయారీ ఓ కీలక పరిణామమన్నారు కోవిడ్పై పరిశోధనలు దేశీయంగా కరోనా టీకా అభివృద్ధిని మోదీ ప్రోత్సహించాలని గుర్తు చేశారు ప్రభుత్వం ప్రైవేటు రంగం సంయుక్తంగా కృషి చేయడం వల్లే తొమ్మిది నెలల వ్యవధిలోనే దేశీయ కరోనా టీకా అందుబాటులోకి వచ్చిందని మంత్రి మన్సుఖ్ మాండబియ అన్నారు హైటెక్ సిటీలోని హెచ్ఐసిలో ఈ నెల ఇరవై ఐదు నుంచి మూడు రోజుల పాటు హై లైఫ్ పేరిట వస్త్రాభరణాలు ప్రదర్శన నిర్వహించనున్నారు కైందుకు సంబంధించి బంజారా హిల్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటి ఐశ్వర్య సహా పలువురు ముద్దుగుమ్మలు పాల్గొని ప్రదర్శన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా యాక్టర్ ఐశ్వర్య మాట్లాడుతూ హై లైఫ్ ఎగ్జిబిషన్లు అన్ని వయసుల వారికి అనుకూలమైన ఆభరణాలు వస్త్రాలు వెడ్డింగ్ జ్యువెలరీ వేర్ దుస్తులు లభిస్తాయని తెలిపారు వెడ్డింగ్ కలెక్షన్స్ తో ఎంతో ఆకర్షణీయంగా ఉందని ప్రతి ఒక్కరూ తప్పక విజిట్ చేయాల్సిన ఎగ్జిబిషన్ హై లైఫ్ అని అన్నారు నమస్కారం దిస్ ఈజ్ యాక్ట్రెస్ ఐశ్వర్య ఎప్పుడూ లాగే మన లైఫ్ ఎగ్జిబిషన్ మన కొత్త న్యూ ఇయర్కి కొత్త సంక్రాంతికి డిఫరెంట్ కలెక్షన్స్తో చాలా యూనిక్ కలెక్షన్స్తో మన ముందుకు వచ్చేస్తుంది సో దాని లాంచ్కే మేము ఇక్కడ అందరం ఉన్నాము ఈ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ లాగే మన హెచ్ఐసి హెచ్ఐసిసి నోవోటల్లో జరుగుతుంది సో చాలా హైజీన్ ప్రికాషన్స్ తీసుకుని మన కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకునే ఇది కండక్ట్ చేస్తున్నారు సో ఇది బ్రైడల్ ట్రైడల్ సీజన్ కాబట్టి మన బ్రైడ్స్ అంతా చాలా యూనిక్ కలెక్షన్స్ కోసం వెతుకుతారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్కి వెళ్ళకుండా ఇక్కడే మీకు జ్యువెలరీస్ కానీ యాక్సెసరీస్ కానీ అలాగే వెడ్డింగ్ కలెక్షన్ కానీ క్యాజువల్స్ కానీ అలాగే వెస్టర్న్ వేర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయాల్సిన కోరుకున్నాం అండ్ కోవిడ్ సిచ్యువేషన్స్ కాబట్టి ఇక్కడ ఎలా హైజన్ ప్రికాషన్స్ వీళ్ళు తీసుకుంటున్నారో మీరు కూడా తీసుకుని అందరం హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం బై బై హ్యాపీ నైస్ డే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఈ నెల ఇరవై నాలుగో తేదీన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు కాంగ్రెస్ లో పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసిన డిఎస్ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు టిఆర్ఎస్ లో చేరారు తనకు పార్టీలో తగిన గుర్తింపు లభించలేదని డిఎస్ అసంతృప్తితో ఉండగా మళ్లీ సొంత కూటికి వచ్చేందుకు రెండేళ్లుగా ఏఐసిసి పెద్దలతో చర్చలు జరుపుతున్నారు ఇటీవల అస్వస్థతకు గురైన డిఎస్ ఇంటికి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి కుమార్ వెళ్లి పరామర్శించారు ప్రభుత్వ పథకాలు అందడం లేదని నిలదీసిన యువకుడిని చంపేందుకు టీఆర్ఎస్ నేతలు యత్నించినట్లు తన దృష్టికి వచ్చిందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న కొడంకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గులాబీ నేతల తీరు భయానకంగా ఉందని ట్విట్టర్లో ఆర్ఎస్పీ ఫైర్ అయ్యారు అరాచకపు ప్రభుత్వాన్ని ఇంకెంతకాలం భరించాలని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు కార్గో హఠావో హతీకో బిఠావో అంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు ఇంకా బార్లు సినిమా థియేటర్లు గుళ్ళు బస్సులు రాజకీయ మీటింగుల్లో రైతు బంధు సంబరాల్లో లేని కరోనా స్కూళ్లలో మాత్రమే ఉందా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లు చదువుల తెలంగాణను కోరుకోవట్లేదని దుయ్యబట్టారు సిపిఎస్ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలన్నారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు పాత పెన్షన్ విధానాన్ని ఎంచుకునే కేంద్రం ఉద్యోగులకు వెసులుబాటు కల్పించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కమలాకర్ మండిపడ్డారు త్రీ వన్ సెవెన్ జీవోతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో ప్రధానంగా ఉద్యోగికి సర్వీస్ పెన్షన్ కానివ్వండి అట్లాగే కుటుంబ పెన్షన్ కానివ్వండి దాన్ని మనం డెత్ కమ్ ఫ్యామిలీ పెన్షన్ అంటారు అది కానివ్వండి కంప్యూటేషన్ సౌకర్యం కానివ్వండి గ్రాట్యుటీ సౌకర్యం కానివ్వండి అలాగే ప్రతి పిఆర్సిలో వచ్చేటువంటి ఫిట్మెంట్ని అట్లాగే డిఏ పెరుగుదలను కూడా ఆపేసేటువంటి విధంగా ఈ సిపిఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఉద్యోగి పాత పెన్షన్ విధానంలో ఒక లక్ష రూపాయలతో దిగిపోతున్న ఉద్యోగి మరుసటి మా నెలలోనే ఒక యాభై వేల రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది కానీ ఈ విధానంలో షేర్ మార్కెట్లో ఉన్నటువంటి లాభ నష్టాలతో సంబంధం లేకుండా నష్టం వస్తే నష్టాన్ని పెన్షన్గా ఇస్తూ లాభం వస్తే లాభాన్ని పెన్షన్గా ఇస్తూ తీసుకున్నటువంటి ఈ విధానాన్ని మేము సంఘ పక్షాన పూర్తిగా దాదాపుగా ఏడు సంవత్సరాల నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం త్రీ సెవెంటీన్ చాలా నిర్హేతుకమైన జీవో నిజానికి ఆ జీవో రావడం వల్ల చాలామంది ఎన్నో విధాలుగా బాధపడరు అసలు నిజంగా తెలంగాణ ఉద్యమం చేసిన ఎందుకోసం అని చెప్పి కన్నీళ్ళు పెట్టిన వాళ్ళు లేరు అసలు నిజంగా మంచి జరగాల దీనివల్ల చెడు ఎక్కువ జరిగింది ఏదైతే ఎక్కువ ఉద్యోగం మంచి జరుగుతుందో కూర్చుని డిస్కషన్ చేసి ఆ జీవోలు ఇవ్వాలి కనీసం ఒక్క డిస్కషన్ లేకుండా ఒక్క చర్చ లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ నాయకులను పిలిపించి మాట్లాడకుండా వాళ్ళ సొంత సంఘాలతో చెప్పించుకొని వాళ్ళ ఇష్టమైన జీవోలు ఇవ్వడం జరిగింది దానివల్ల క్షేత్రస్థాయిలో ఎంతో మంది ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నారు కనుక అటువంటి ఇటువంటి నిర్హేతకమైన జీవోస్ వెంటనే సవరించాలని చెప్పి అవసరమైతే రద్దు కూడా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ తీసివేసి పాత పెన్షన్ విధానంలో ఉన్నటువంటి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగికి ఏదైతే పెన్షన్ ఇస్తారో ఆ పెన్షన్ సిస్టమ్ తీసుకురావాలని గ్రాట్యుటీ కంపిటీషన్ సదుపాయం ఇవన్నీ కూడా ఫ్యామిలీ పెన్షన్ సిస్టమ్ ఇవ్వాలని మీ ద్వారా తెలియజేస్తూ కేసీఆర్ గారు ముఖ్యంగా ఏదైతే ఈ స్థానిక అంశంను తలెత్తుకొని తల తీసుకొని ఉద్యమంలో ప్రధానంగా చూపించి ఉద్యమాన్ని కొనసాగించిరో ఈరోజు త్రీ వన్ సెవెన్ ద్వారా ఎక్కువ నష్టపోతున్నటువంటి ఉద్యోగులు ఎవరంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉన్నటువంటి జూనియర్స్ అయినటువంటి ఉపాధ్యాయులు మాత్రమే సాంకేతిక కారణాలు ట్రాక్ మరమ్మత్తుల కారణంగా ముప్పై ఆరు ఎంఎన్టీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది మొత్తం డెబ్బై తొమ్మిది ఎంఎంటీఎస్ రైళ్లు ఉండగా అందులో ముప్పై ఆరు రైళ్లు నేడు అందుబాటులో ఉండవని మిగతావి యథావిధిగా నడుస్తాయని తెలిపింది వీటిలో లింగంపల్లి హైదరాబాద్ మీదుగా నడిచే తొమ్మిది సర్వీసులు హైదరాబాద్ లింగంపల్లి తొమ్మిది సర్వీసులు ఫొలోక్నమా లింగంపల్లి ఎనిమిది సర్వీసులు లింగంపల్లి ఫలోక్నమా ఎనిమిది సర్వీసులు సికింద్రాబాద్ లింగంపల్లి ఒక సర్వీసు లింగంపల్లి సికింద్రాబాద్ ఒక సర్వీసు ఉన్నాయి ఇక రైల్వే ట్రాక్ పనులు పూర్తయిన తర్వాత యథావిధిగా సర్వీసులు నడుస్తాయని అధికారులు తెలిపారు ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ తన పింఛనుదారులకు శుభవార్త చెప్పింది ఇక నుంచి ప్రతి నెల చివరి పని దినం రోజున ఆ నెలకు సంబంధించిన పింఛను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ఈపీఎఫ్ఓ పెన్షన్ విభాగం ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ విశాల్ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులకు విధి విధానాలు జారీ చేయాలని ఈపీఎఫ్ఓ క్షేత్రస్థాయి కార్యాలయాలకు ఆదేశాలిచ్చారు అధికారులు ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా దాదాపు ఎనభై లక్షల మంది పెన్షన్దారులకు లబ్ధి చేకూరుతుంది ప్రతి నెల మొదటి పని దినం రోజున గాని గరిష్టంగా ఐదవ తేదీ నాటికి కానీ పెన్షన్ ఖాతాలో జమ చేయాలని ఈపీఎఫ్ఓ నాలుగేళ్ల క్రితం బ్యాంకులకు సూచించింది అయితే వివిధ కారణాల రీత్యా గడువు తేదీ దాటినప్పటికీ బ్యాంకులు పెన్షన్ జమ చేయకపోవడంతో ఈ మేరకు ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఒకే సిలిండర్ ఉన్న గ్యాస్ ఖాతాదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ యొక్క ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఒక సిలిండర్ కలిగిన వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రెండు గంటల్లో సిలిండర్ డెలివరీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది సిలిండర్ కోసం ఐవీఆర్ఎస్ ఇండియన్ వన్ యాప్ వెబ్సైట్ల ద్వారా బుక్ చేసుకున్న వారికి తాత్కాలిక సేవ ద్వారా రెండు గంటల్లో సిలిండర్ను అందిస్తోంది జీహెచ్ఎంసీ పరిధిలోని అరవై ఒక్క మంది డీలర్ల పరిధిలో ఉన్న సింగిల్ సిలిండర్ కలిగిన వినియోగదారుల కోసం జనవరి పదిహేను నుంచి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది ఈ సౌకర్యం పొందే వినియోగదారులు ఇరవై ఐదు రూపాయలు అదనంగా చెల్లించాలని సంస్థ తెలిపింది రోజురోజు బంగారం ధరలు మార్పులు చోటు చేసుకుంటాయి పండుగలకు శుభకార్యాల సమయాల్లో బంగారు ధరలు హెచ్చుతగ్గులు మామూలే అయితే నగరంలో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గి నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై వద్ద కొనసాగుతోంది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది రూపాయల తగ్గి నలభై తొమ్మిది వేల తొంభై రూపాయలుగా నిలకడగా ఉంది ఇక వెండి ధర స్థిరంగా ఉంది కిలో వెండి ధర అరవై ఐదు వేల ఐదు వందల రూపాయల వద్ద కొనసాగుతోంది తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యాభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మందికి కరోనా పరీక్షలు చేయగా రెండు వేల నలభై ఏడు మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది అత్యధికంగా జీహెచ్ఎంసి పరిధిలో వెయ్యి నూట డెబ్బై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలో నూట డెబ్బై ఎనిమిది రంగారెడ్డి జిల్లాలో నూట నలభై కేసులు విల్లుడయ్యాయి అదే సమయంలో రెండు వేల పదమూడు మంది కరోనా నుంచి కోలుకోగా ముగ్గురు మరణించారు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏడు లక్షల తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది మంది పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆరు లక్షల ఎనభై మూడు వేల నూట నాలుగు మంది ఆరోగ్యవంతులయ్యారు ఇంకా ఇరవై రెండు వేల నలభై ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు కరోనాతో మరణించిన వారి సంఖ్య నాలుగు వేల యాభై ఏడుకు పెరిగింది భక్తజనంతో మేడారం కిటకిటలాడుతోంది సంక్రాంతి సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు వనదేవతలకి బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించి చల్లగా చూడాలని వేడుకుంటున్నారు భక్తులు ఎక్కువగా రావడంతో పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి దర్శనం అనంతరం పరిసర చుట్టూ ఆభరణంలో వంటలు వండుకొని ఆనందంగా కట్టుతున్నారు రద్దీ అధికంగా ఉన్నప్పటికీ వసతులు బాగున్నాయని అంటున్నారు భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నామని అధికారులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఏర్పాట్లు చేశారని అంటున్నారు దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది సంక్రాంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు మేడారం సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు పెద్ద సంఖ్యలో భక్తులు కోడెముక్కు చెల్లించుకున్నారు స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొన్నారు బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో పార్పేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది ఏటా కనుమ పండుగ రోజున పార్పేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా మలయప్ప స్వామిని శ్రీకృష్ణ స్వామిని ఆలయంలోకి సంపంగి ప్రాకారంలో ఊరేకించి కళ్యాణ మండపంలో ఆస్థానం నిర్వహించారు ఆలయ అర్చకులు మూడుసార్లు స్వామి తరపున ఈటను విరిసి పార్వేట ఉత్సవం ముగించారు తర్వాత స్వామి తిరిగి ఆలయానికి చేరుకున్నారు పవిత్ర ధనుర్మాసం ముగియడంతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభమైంది ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ పదిహేడు నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవాస్థానంలో తిరుప్పవై పారాయణం చేపట్టారు జనవరి పద్నాలుగవ తేదీన ధనుర్మాస గడియలు పూర్తి కావడంతో తిరిగి ప్రారంభిస్తారు విరాట్ కోహ్లీ వైదొరగడంతో భారత్ టెస్ట్ జట్టు కెప్టెన్ ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వన్డే టీ ట్వంటీలో సారథిగా ఉన్న రోహిత్ శర్మ రేసులో ముందున్నాడనే కథనాలు వినిపిస్తున్నాయి టీ ట్వంటీ ప్రపంచ కప్ ముగిసేంత వరకు అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉన్నాడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తే ఈ ఫార్మాట్లోనూ జట్ను హిట్ మ్యాన్ ముందుకు నడిపించే అవకాశం ఉంటుంది అలాగే కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ పేర్లు కూడా ప్రముఖంగానే వినిపిస్తున్నాయి ఈ ఇద్దరికి ఐపీఎల్లో తమ ఫ్రాంచైజీలకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది మరోవైపు ఒకే ఆటగాడిపై మూడు ఫార్మాట్ల బాధ్యతలు ఎందుకని బోర్డు భావిస్తే రాహుల్ టెస్ట్ కెప్టెన్ అయిన ఆశ్చర్యం లేదు అందుకే రోహిత్ రేసులో ముందున్నప్పటికీ సెలెక్టర్లు ఈ విషయమై తాజాగా చర్చిస్తున్నట్టు సమాచారం